రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీ పవర్ మనదే దేశమంతా ఫ్రీ పవరే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తాం నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ బిడన్ ఫ్రీటంపై ట్రస్ట్ పోరాడి ఓడిన రిషి సునాక్ డెంగీపై సర్కారు యుద్ధం కేసులు పెరుగుతున్నాయి మంత్రి హరీష్ రావు నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు సంతాప తీర్మానాల అనంతరం వాయిదా బీఏసీ సమావేశాల్లో ఎజెండా తేదీలు ఖరారు బిటెక్ లో ఫీజుల బాంబు ఇంజనీరింగ్ రూపాయి లక్షకు పైగానే అత్యధికంగా సిబిఐటిలో లో ఏటా రూపాయి లక్ష డెబ్బై మూడు వేల ఫీజు కేంద్రంలో వచ్చేది మన సర్కారే దేశమంతా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం కేసీఆర్ వరంగల్ కు గుర్తింపు వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది ప్రతిష్టాత్మకమైన యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ సిటీ స్థానం సంపాదించింది దేశంలోని వరంగల్ తో పాటు కేరళలోని ప్రముఖ పర్యాటక కేంద్రం తిర్పూర్ పట్టణానికి కూడా ఈ గౌరవం దక్కింది దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు గ్రేటర్ హైదరాబాద్ లో నెలలో వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఏడు డెంగ్యూ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పడ్డ నాలుగు జిల్లాల ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్ లో పడిగాపులు స్కూళ్లకు కూడా బస్సులు అటే ప్రతిపక్షం పార్టీల లీడర్లు విఆర్ఐ ముందస్తు అరెస్ట్ టీచర్స్ డే నాడే టీచర్ల అరెస్ట్ నమస్తే తెలంగాణ దేశమంతా ఉచిత కరెంట్ భారత రైతాంగానికి కేసీఆర్ భరోసా రెండు వేల ఇరవై నాలుగులో ఎగిరేది బీజేపీతర జెండానే డెంగ్యూ పై వార్ మునిగిన బెంగళూరు జల విలయంలో సిలికాన్ వ్యాలీ ఇరవై గంటల్లో ఇరవై సెంటీమీటర్ల వాన వరంగల్కు యునెస్కో అరుదైన గుర్తింపు విజన్ ఆంధ్ర గణేష్ నిమజ్జనంపై తప్పుడు సమాచారం తొమ్మిదినే నిమజ్జనం అని ఉత్సవ కమిటీ వెళ్ళడి తగిన ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వెళ్ళడి ఉపాధ్యాయులకు గౌరవానికి భంగం కలిగించలేదు నూతన విద్యా విధానంతో ఇబ్బందులు గురి చేయడం లేదు సమాజాన్ని మార్చే శక్తి గురువులకే ఉంది గురు పూజోత్సవంలో సిఎం జగన్ దేశంలో రాబోయేది మన ప్రభుత్వమే ఇక దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దేశానికి అత్యంత కీలకం బీజేపీని సాగనంపి మన ప్రభుత్వాన్ని ఎందుకొందాం బీజేపీ ముక్త భారత్కు ప్రజలంతా మద్దతు పలకాలి ప్రజల ఆశస్సులతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన సమీకృత కలెక్టరేట్ భవనానికి ప్రారంభోత్సవం మత్స్యకారులకే మత్స్య సంపదపై హక్కు